హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. సో ఈరోజు మనం నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం నిఫ్టీ బీస్ యొక్క చార్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం నిఫ్టీ 50 చార్ట్ని ఫాలో అవుతాం, నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ని ఫాలో అవుతాం. నిఫ్టీ బీస్ అనేది మనకు అస్తవ్యస్తంగా ఉంటుంది, మనకు అది అర్థం కాదు. నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకే, సో ఇది మీకు నిఫ్టీ బీస్ చార్ట్. సో ఓకే, సో ఎందుకు మనం నిఫ్టీ 50 చార్ట్ ఫాలో అవ్వాలి అంటే నిఫ్టీ బీస్ అనేది నిఫ్టీ 50తోనే మనకు ఫాలో అవుతుంది. సో అది అండర్లేయింగ్ కాబట్టి మనం నిఫ్టీ 50ని మనం ఫాలో అవుతాం. నిఫ్టీ బీస్ అనేది మనకు చార్ట్ అనేది గందరగోళంగా ఉంటుంది. ఓకే, సో దట్ మనం నిఫ్టీ 50ని ఫాలో అవుతాము. ఓకే, ఫస్ట్ నిఫ్టీ బీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? సో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నిఫ్టీ బీస్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే, నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము అంటే మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా, ఓకే, సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్ అని వింటూ ఉంటారు కదా, లైక్ దట్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. మీరు నిఫ్టీ 50లో ఉన్న అన్ని 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే మీరు ఓన్లీ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లే అవుతుంది. క్లియర్? సో మీరు నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా నిఫ్టీ 50లోనే ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. మీకు నిఫ్టీ 50 ఏ విధంగా అయితే మనకు పెరుగుతూ లేదా తగ్గుతూ వెళ్తుందో సేమ్ నిఫ్టీ బీస్ కూడా అదే విధంగా మనకు వర్క్ చేస్తుంది. మరి ఎందుకు నిఫ్టీ బీస్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, చూడండి, ఇండెక్స్ అనేది ఎప్పుడూ కూడా మనకు జీరో అవ్వదు. నిఫ్టీ 50 ఎప్పుడూ కూడా మనకు జీరో అవ్వదు. సో లైఫ్ టైం మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్నా కూడా, అంటే నెక్స్ట్ 20 ఇయర్స్, 100 ఇయర్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా నిఫ్టీ 50 అనేది జీరో అయితే అవ్వదు. ఎందుకు జీరో అవ్వదు అంటే, నిఫ్టీ 50లో ఎప్పుడు కూడా టాప్ 50 కంపెనీస్ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే ఒక కంపెనీ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే దాన్ని ఏం చేస్తారంటే, ఆ యొక్క పర్ఫామ్ సరిగ్గా చేయలేని స్టాక్ని నిఫ్టీ 50లో ఉన్న లిస్ట్ నుంచి ఎలిమినేట్ చేస్తారు, రిమూవ్ చేసి నెక్స్ట్ స్టాక్ మంచిగా పర్ఫామ్ చేసే ఏదైతే ఉందో, అంటే 50 అబౌ 51 పొజిషన్లో ఉన్నది ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ని మరి నిఫ్టీ 50లోకి మూవ్ చేస్తారనమాట. అంటే ఓవరాల్గా మనం ఏం చెప్తున్నామంటే, నిఫ్టీ 50లో పర్ఫామ్ చేసి ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తాయో అలాంటి స్టాక్స్ని మాత్రమే మీరు అలాంటి స్టాక్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తారనమాట. పర్ఫామ్ చేయని స్టాక్స్ని రిమూవ్ చేసేస్తారు. సో అల్టిమేట్గా మనం ఏం చెప్పొచ్చు, నిఫ్టీ 50 అనేది ఎప్పుడూ జీరో అవ్వదు, మీ ఇన్వెస్ట్మెంట్ జీరో అవ్వదు. ఓకే, సో రిస్క్ ఉంటుంది, బట్ ఇక్కడ రిస్క్ అనేది మీరు కంపేర్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ వాటితో చాలా తక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిఫ్టీ 50లో మనకు బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి, లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు మంచి కంపెనీస్ కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మీరు నిఫ్టీ 50ని ప్రీవియస్ హిస్టరీని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, చూడండి, నేను 1 మంత్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో మీకు మీరు చూడండి, అది ఓవరాల్గా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ కూడా మనకు కిందికి పడిపోయి అలానే నేలకి వెళ్ళిపోవట్లేదు. ఓకే, సో పైకి వెళ్ళడము, కిందికి పడడము, పైకి వెళ్ళడము, కిందికి వెళ్ళడం అనేది కామన్. బట్ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు మార్కెట్ అనేది ప్రైజింగ్లోనే ఉంది, మార్కెట్ పైకే వెళ్తూ ఉంటుంది అనమాట. క్లియర్? సో మీరు నిఫ్టీ 50లో ఒక లంసమ్ అమౌంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదు అంటే ఎవ్రీ మంత్ మీరు సిప్ చేసినా కూడా, సో హిస్టరీ డేటా బట్టి నిఫ్టీ 50 నుంచి మీరు ఓవర్ ఏ పీరియడ్, అంటే అబౌవ్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే, సో నిఫ్టీ 50లో మీరు ఆన్ యావరేజ్గా 10-15% వరకు మీరు ప్యాసివ్ ఇన్కమ్గా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరేవి చేయకుండా. మరి ఈ నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో మనం ఏం చేయబోతున్నాము అంటే, ఓకే, సో రెగ్యులర్గా అందరూ ఎవ్రీ మంత్ సిప్ చేసే విధంగా కాకుండా, సిప్ చేసే పద్ధతి కాకుండా, మనము మన యొక్క రిటర్న్, అంటే మన యొక్క ఇయర్ రిటర్న్ని మన చేతులారా మనమే ఇంక్రీజ్ చేసుకోబోతున్నాం. ఓకే, సో మీరేం చేయకుండా కూడా మనకు నిఫ్టీ బీస్ నుంచి 10-15% అయితే మనకు ఓవర్ ఏ పీరియడ్ పర్ ఇయర్ అనమాట. ఓకే, 10-15% మీకు సిఏజీఆర్ జనరేట్ అవుతుంది. కానీ మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్ల మన యొక్క రిటర్న్స్ అనేటివి మీరు మోర్ దాన్ 20%ని లేదా 30% అబౌవ్ కూడా మీరు పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలాగూ నేను చెప్తాను, చూడండి. ఇక్కడ నా యొక్క సింపుల్ పద్ధతి ఏంటంటే, మనం
ఎలాగైతే ఎవ్రీ మంత్ సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాము, ఎవ్రీ మంత్ సిప్ చేయడం అంటే ఏంటి, మార్కెట్తో సంబంధం లేకుండా పెరిగినా పడినా ఎలాంటి సంబంధం లేకుండా అది ఏ పొజిషన్లో ఉన్నా బై చేసుకుంటే వెళ్ళిపోవడం, దాన్ని మనం సిప్ అంటాం. క్లియర్? సో ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూలో ఉంటారో వాళ్ళ యొక్క సిప్ని ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్తో ఫిక్స్డ్తో మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే అది అలానే కంటిన్యూ చేస్తూ మనకు ఎప్పుడైతే నిఫ్టీ అన్నది మంచి డిస్కౌంట్ ప్రైస్లోను లేదు అంటే బాగా పడి డిప్ అంటే బాటమ్ లెవెల్లో దొరికినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకు లోయర్ ప్రైస్లో మనకు దొరకడం జరుగుతుంది, అలాగే మనకు మంచి రిటర్న్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ ఏదైనా సరే ఒక స్టాక్ని దాని యొక్క బాటమ్ లెవెల్ని మనం ఎలా ఫైండ్అవుట్ చేస్తాము? సో నిజం చెప్పాలంటే దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ మార్క్ టు ఆల్. కానీ మనం ఏదైతే ఈరోజు మీకు చెప్పబోయే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉందో, నిఫ్టీబీస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ మీరు మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ బ్లూ చిప్ కంపెనీస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మంచి అక్యురసీ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క స్ట్రాటజీతో మెయిన్గా మనకు ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటే దాదాపు ఎగ్జాక్ట్ అని కాదు కానీ దాదాపు ఆ పర్టికులర్ స్టాక్ యొక్క బాటమ్ లెవెల్ అంటే పడిపోతూ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎంతవరకు పడిపోతుందో ఆ యొక్క బాటమ్ లెవెల్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి అక్కడ ఆ బాటమ్ లెవెల్లోనే ఆ డిప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది ఎలాగో నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు నిఫ్టీ 50 చార్ట్ మీ ముందు ఉంది, నేను వన్ డే టైం ఫ్రేమ్లో పెట్టాను. అలాగే మీకు బాటమ్ లెవెల్ని ఫైండ్అవుట్ చేయడానికి నేను ఒక ఇండికేటర్ని అయితే యూజ్ చేస్తున్నాను, దట్ ఈజ్ ఆర్ఎస్ఐ 30. జనరల్గా మనకు ఆర్ఎస్ఐ 14 అయితే ఉంటుంది బై డిఫాల్ట్, నేను ఆ 14ని ఆర్ఎస్ఐ 30గా మార్చుకున్నాను. అలాగే బై డిఫాల్ట్ మీకు ఓవర్బాట్ 80 కానీ లేదంటే 70 కానీ ఉంటుంది, సో నేను 65 పెట్టుకున్నాను. సో ఇక్కడ ఓవర్బాట్తో మనకు అవసరం లేదు, సో ఓవర్ సోల్డ్ వచ్చేసి మనకు 45. ఓకే, ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనకు పర్ఫెక్ట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు ఎంట్రీ ఓకే ఎగ్జిట్ ఎక్కడని, ఎగ్జిట్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ అవర్స్. మనకు వచ్చిన ప్రాఫిట్స్ అనేటివి కొందరు 30% బుక్ చేసుకుంటారు, కొందరు 40% బుక్ చేసుకుంటారు, కొందరు అసలు ప్రాఫిట్నే బుక్ చేయకుండా మొత్తం అమౌంట్ కుమ్యులేటివ్ అవ్వాలి, దాని ఏమంటారు కాంపౌండింగ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎవరు బుక్ కూడా చేయరు ప్రాఫిట్. ఓకే, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యూ, అది మీ చేతిలో ఉంటుంది. ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ అనేది మీరు సాటిస్ఫై అయితే మీరు బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ నేను మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటి అంటే ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, మెయిన్గా దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో ఆర్ఎస్ఐ పీరియడ్ అనేది మనం 30 పెట్టుకుంటున్నాము, సో ఓవర్ సోల్డ్ వచ్చేసి మనకు 45. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ కీ 45 అంతే, ఇంకా రిమైనింగ్ ఈ మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ అవసరం లేదు. సో ఇది నేను జస్ట్ మన రెఫరెన్స్ కోసం అంటే మార్కెట్ ఎక్కడుంది అనే ఒక రెఫరెన్స్ కోసమే నేను మూవింగ్ యావరేజ్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 30 అన్నది ఓకే 45 లేదా 45 కంటే బిలో ఉంటుందో, సో దట్ ఈస్ ద టైమ్ టు యాడ్ డిప్ ఆన్ యువర్ స్టాక్. ఓకే, అంటే ఆర్ఎస్ఐ 30 అనేది 45 లేదా 45 కంటే తక్కువగా ఉంటే ఆ పర్టికులర్ టైం అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ చాలామంది నేను ఈ స్ట్రాటజీ అనేది నేను దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను చెప్పడం అయితే జరిగింది, అప్పుడు చాలామంది కామెంట్స్ కూడా చేశారు ఈ స్ట్రాటజీ ఎందుకు పనిచేస్తుంది, ఇది చెత్త స్ట్రాటజీ, అసలు ఈ ఇయర్కి 2 ఇయర్స్కి కానీ రాదు ఆపర్చునిటీ అని. మరి మనకు ఈ మంత్లో 2 కాదు 3 సార్లు ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, సో ఇంకోటి, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు చెప్తాను చూడండి, రీసెంట్గా మనకు నవంబర్ ఆపర్చునిటీ వచ్చింది, అలాగే మనకు డిసెంబర్లో ఆపర్చునిటీ వచ్చింది. ఒకవేళ మీరు ఈ రెండిట్లోనూ ఈ 2 డిప్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ యొక్క యావరేజ్ ప్రైస్ ఇదే ఉండొచ్చు, అండ్ దెన్ మనకు వితిన్ మంత్లోనే మనకు ఎంతవరకు గెయిన్ అయింది 10% అయితే మనకు ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసుకున్నాము. ఓకే, మళ్ళీ కూడా మనకు ఆర్ఎస్ఐ 30 అనేది చూడండి 45 కంటే అంటే ఇప్పుడు 44.49 ఉంది, ఇది కూడా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు
ఎవ్రీ మంత్ మన సిప్ అనేది కంటిన్యూ అలానే ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో ఈ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మన యొక్క సిప్ని, సిప్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అమౌంట్ని, లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బల్క్గా ఒకేసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారనుకోండి సిప్లో, ఓకే. సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బల్క్గా ఒకేసారి మీరు 30,000 కానీ 50,000 కానీ 1,00,000 కానీ, డిపెండింగ్ అపాన్ అవర్ ఫైనాన్షియల్ అబిలిటీ. సో దాన్ని బట్టి మనం ఒకేసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లంసంగా ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకు మంచి రిటర్న్స్ వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఈ ఆర్ఎస్ఐ 30-45 ఎందుకు నమ్మాలి, ఇదే బాటమ్ అవుట్ అని దానికి రుజువు ఏంటి, దాని యొక్క ప్రూఫ్ ఏంటి అనేది మీరు అడిగినట్లయితే నేను మీకు చూపిస్తాను, చూడండి. సో సేమ్ ఈ కండిషన్ ఏదైతే చెప్పానో ఇది నేను చార్టింగ్ స్కానర్లో డిజైన్ చేయడం అయితే జరిగింది, చూడండి. సో ఆర్ఎస్ఐ 30 <= 45, ఓకే. సో ఇండెక్స్ వచ్చేసి మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు తీసుకున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుందో మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం బ్యాక్ టెస్ట్ రిజల్ట్ మనం చూసినట్లయితే అప్ టు 9 మంత్స్ వరకు ఇక్కడ మీకు కనిపిస్తుంది, మనకు నవంబర్ ఆపర్చునిటీ వచ్చింది, చూపించాను కదా నవంబర్ ఆపర్చునిటీ వచ్చింది. అలాగే డిసెంబర్లో కూడా ఆపర్చునిటీ వచ్చింది, అలాగే మళ్ళీ కూడా మనకు ఈరోజు ఆపర్చునిటీ వచ్చింది జనవరి 24th. క్లియర్? ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఒక 6 ఇయర్స్ బ్యాక్ వరకు నేను తీసుకెళ్తాను, చూడండి 6 ఇయర్స్ బ్యాక్ వరకు నేను తీసుకెళ్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. క్లియర్? ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని చోట్ల మనకు ఆపర్చునిటీ రాలేదు, కానీ కొన్ని కొన్ని చోట్ల మనకు మంచి ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒకటి, ఈ మధ్యలో ఎక్కడో ఇక్కడ 1 డే వచ్చింది, చూడండి ఇక్కడ 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 ఇక్కడ. మరి ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన డేట్స్లో మనకు చార్ట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరుగుంటుందో ఒకసారి మనం చూద్దామా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎప్పుడు ఆపర్చునిటీ, ఇది దాదాపు 2016 నవంబర్ డిసెంబర్ మంత్. ఓకే, 2016 నవంబర్ డిసెంబర్ మంత్. మరి 2016 నవంబర్ డిసెంబర్ మంత్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి ఇది 2016, అంతకు ముందు డేటా మనకు మేబీ ఇక్కడ చూపించలేదు. చూడండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది 2016. ఓకే, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది, మనకు కనిపించింది ఏంటి నవంబరు డిసెంబరు. చూడండి నవంబర్ డిసెంబర్ 2016, ఇదిగో ఇది నవంబర్ డిసెంబర్ 2016. ఇక్కడ ఏం జరిగింది, ఇదిగోండి ఇది కదా ఆపర్చునిటీ లెవెల్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది, ఇక్కడ 1 డే తీసుకుంటే మనకు ఎప్పుడు 2017 సెప్టెంబర్ మేబీ ఇదిగోండి ఇది. ఓకే, ఇది పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నో ప్రాబ్లం. నెక్స్ట్ మంచి ఆపర్చునిటీ మనకి ఎక్కడ కనిపిస్తుంది చూడండి, 2018 మార్చ్ మంత్. సో 2018 మార్చ్, ఇదిగోండి ఇది కదా మార్చ్, ఇదిగో ఇది. నెక్స్ట్ 2018 సెప్టెంబర్ అక్టోబర్ చూడండి ఇది ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసినట్లయితే 2019 జూలై ఆగస్ట్ ఇదిగోండి ఇది జూలై ఆగస్ట్. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 2020 మార్చ్ ఏప్రిల్ ఇది. నెక్స్ట్ తర్వాత ఎప్పుడొచ్చింది మనకు, డిసెంబర్ 2021 నవంబర్ ఎండింగ్లో వచ్చింది. సో 2021 డిసెంబర్ ఇదిగో ఇది. ఇప్పుడు ఓవరాల్గా మీకు చూడండి మనకు ఆపర్చునిటీస్ ఎక్కడ వచ్చాయి, చూడండి లోయర్ లెవెల్ ఎక్కడైతే మనకు మార్కెట్ పడి రికవర్ అవుతుందో, చూడండి పైనుంచి కిందికి పడి
బాటమూట వేసి ఎక్కడి నుంచి రికవర్ అవుతుందో అది చూడండి, ఎక్కడైతే మనకు మార్కెట్ పడి రికవర్ అవుతుందో అది. మరి వీటన్నిటిని మనం డిప్స్ అనొచ్చు చూడండి, ఇవన్నీ మనం డిప్సే కదా. ఇదిగో ఇది, ఇవన్నీ డిప్స్ కదా, క్లియర్. మరి ఈ స్ట్రాటజీని యూస్ చేయడం వల్ల మనకు డిప్స్ మనకు అర్థమవుతుంది కదా, ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో అది మనము లోయర్ లెవెల్లోనే డిప్ అని. ఓకే, ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ లెవెల్ వచ్చింది, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయినా కూడా ఏం జరిగింది మనకు, ఇది 11,000 అయితే 11,000 నుంచి మళ్ళీ ఫర్దర్గా మనకు 10,650 వరకు మనకు ఫాలో అయింది అన్నమాట, క్లియర్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకు ఫర్దర్గా ఫాలో అయింది కదా అంటే అఫ్కోర్స్ అది అవ్వచ్చు, బట్ ఈ టోటల్ ఏరియా చూడండి, ఎప్పుడైతే మనకు ఆర్ఎస్ఐ 30 అనేది 45 కంటే బిలోలో ఉన్న ఏరియా, ఇదంతా కూడా మీకు ఆపర్చునిటీ లెవెల్. మీరు పడిన ప్రతి 5%కి, ఎవ్రీ 5%కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఏరియాలో చూడండి, మరి ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, క్లియర్, మనకి ఎక్కువ లాస్ వస్తుంది కదా. సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు అది యావరేజ్ అయ్యి మనకు మంచి డిప్, బై అండ్ డిప్ అనేది మనం చెప్పుకోవచ్చు, క్లియర్. సో ఇదే కాదండి, మీకు కొన్ని స్టాక్స్ కూడా నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైతే మనకు ఆర్ఎస్ఐ అనేది 30 అనేది 45 కంటే తక్కువ వచ్చిందో, సో దట్ ఈస్ ద బాటమ్. చూడండి ఇది బాటమ్, చూడండి ఇక్కడ వచ్చిందా, ఇది బాటమ్, చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇది బాటమ్, ఇక్కడ వచ్చింది, ఇది బాటమ్, క్లియర్. ఇంకొక బ్యాంక్, ఏదైనా ఇంకొక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్. నౌ సీ హియర్ చూడండి, ఇక్కడ మనకు ఆర్ఎస్ఐ 45 కంటే బిలో వచ్చింది కదా ఇక్కడ, సో దిస్ ఈస్ ద బాటమ్, ఇక్కడ వచ్చింది కదా, ఇది బాటమ్, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇది బాటమ్, చూడండి ఇక్కడ వచ్చింది, ఇది బాటమ్ లెవెల్, ఇక్కడ వచ్చింది మనకు, ఇది బాటమ్ లెవెల్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకొక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ పిడిలైట్ ఇండస్ట్రీస్. నౌ సీ హియర్ చూడండి, ఇక్కడ వచ్చింది, ఇది బాటమ్, ఇక్కడ బిలో 45, ఇది బాటమ్ ఉంది, ఇక్కడ బిలో 45, ఇది బాటమ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ మాత్రమే మనకు ఎక్కువ అక్యురసీ ఉంటుంది. అలా అని చెప్పి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవి పడితే అవి చెక్ చేస్తే మనకు ఇది అంత వర్క్ చేయదు, క్లియర్. సో ఇది బాటమ్. అలాగే ఏషియన్ పెయింట్స్, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఏ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా చూడండి. సో ఇది బాటమ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇది బాటమ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇదిగోండి ఇది బాటమ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ ఇది కూడా బాటమ్ వచ్చింది, ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో ఒక స్టాక్ తీసుకున్నట్లయితే, ఏదైనా కూడా చాలామంది కేపీఏ టెక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో కేపీఏ టెక్ మనం అబ్జర్వ్ చేద్దాము. ఓకే, సో ఇది కేపీఏ టెక్. సో మనకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది చూడండి, ఇదిగోండి ఇది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ నుంచి మనకు స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోయింది, క్లియర్. ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ వస్తుందో అక్కడే చేయాలి. నెక్స్ట్ మీ నుంచి వచ్చే ఇంకో క్వశ్చన్, మరి ఇప్పుడు కేపీఏ టెక్ తీసుకున్నట్లయితే ఎప్పుడో అక్టోబర్లో ఆపర్చునిటీ వచ్చింది 2021లో, మరి ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు కదా అంటే రాలేదంటే వదిలేయాలి, వేరే స్టాక్స్ ఉన్నాయి కదా చాలా, అక్కడ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుందో అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మనకు అత్యుత్సాహం వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. దిస్ ఈజ్ ద స్టాక్ మార్కెట్, ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆపర్చునిటీ లేకపోతే డబ్బులు భద్రంగా బీరువాలో పెట్టుకోనో లేదంటే మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్స్లోనో లిక్విడ్ ఫండ్స్లోనో పెట్టుకొని నెమ్మదిగా కూర్చోవాలి. ఆపర్చునిటీ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేనప్పుడు అసలు చేయకూడదు. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ఎల్ చూద్దాము. సి హియర్ సిడిఎస్ఎల్ మంచి బయింగ్ లెవెల్ ఎక్కడొచ్చింది మనకు చూడండి, ఇది ఇక్కడ, తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ లెవెల్, ఇది ఇక్కడ ఆపర్చునిటీ లెవెల్,
చూడండి, ఇవన్నీ ఆపర్చునిటీ లెవెల్సే. ఓకే, సో మనకు మంచి ఆపర్చునిటీ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అలాగే ఎక్కువగా వినిపించే స్టాక్స్ నేమ్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇవి కూడా అడిగారు, హెచ్ఎస్సిఎల్, టెక్, విప్రో, ఇన్ఫోసిస్, ఎందుకంటే బాగా పడుతున్నాయి కదా ఐటీ సెక్టర్, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదనేది మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ 44.56, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. చూడండి తర్వాత, చూడండి లాస్ట్ డిప్ ఇక్కడ వచ్చింది, తర్వాత డిప్ ఇక్కడ వచ్చింది. చూడండి ఎక్కడైతే డిప్ వచ్చి ఉంటుందో దట్ ఈస్ ద బేస్, అదే మనకు బాటమ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. చూడండి అదే మనకు బాటమ్, అదే మనకు బాటమ్. తర్వాత హెచ్సిఎల్ టెక్, సో హెచ్సిఎల్ టెక్ మంచి ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్. సో ముందుగా ఎప్పుడు వచ్చింది మనకు, నవంబర్లో వచ్చింది, తర్వాత ఎప్పుడు వచ్చింది, ఏప్రిల్లో వచ్చింది, అంతకుముందు ఎప్పుడు వచ్చింది, 2020 మార్కెట్ ఫాల్, కోవిడ్ ఫాల్లో వచ్చింది, తర్వాత 2019లో జూలై టైంలో వచ్చింది. సో ఇవన్నీ మనకు ఆపర్చునిటీస్, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, క్లియర్? సో అలాగే మీరు స్టాక్స్ని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఈ క్యాష్ మార్కెట్లో మీరు నిఫ్టీ 50, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఆపర్చునిటీలో ఉన్నాయో చూడాలనుకున్నారనుకోండి, నిఫ్టీ 50. సో ఇక్కడ చూడండి మీకు ఇన్ని స్టాక్స్ ఆపర్చునిటీలో ఉన్నాయి, హెచ్డిఎఫ్సి. సో వీటిలో చెప్పాను కదా మీకు ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ మీకు ఏదైతే అనిపిస్తుందో అవి మాత్రమే మనకు ఎక్కువ అక్యురసీగా వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సో నౌ మనకు మంచి ఆపర్చునిటీలో ఉంది. ప్రీవియస్ కేసెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు 2015లో 16లోకి వెళ్ళాను చూడండి, 2013 కూడా చూడండి, ఇది మనకు బాటమ్ లెవెల్. ఆగస్ట్ ఇది మనకు బాటమ్ లెవెల్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి మనకు మంచి ఆపర్చునిటీ చూడండి, 2016లో నవంబర్ చూడండి, ఇది మనకు బాటమ్ లెవెల్, అంటే డిస్కౌంట్ లెవెల్, డిస్కౌంట్ ప్రైస్, మ్యాక్సిమం డిస్కౌంట్ ప్రైస్ అని చెప్పచ్చు. 2018 చూడండి సెప్టెంబర్లో వచ్చింది, తర్వాత మళ్ళీ మనకు 2020 క్రాష్, అది అందరికీ తెలిసిందే. తర్వాత మనకు 2021లో ఏప్రిల్ చూడండి, ఇది మనకు బాటమ్ లెవెల్. చూడండి కనిపిస్తుంది కదా, ఓకే చూడండి ఇది బాటమ్ లెవెల్. మళ్ళీ ఇప్పుడు మనకు బాటమ్ లెవెల్ వస్తుంది. సో ఇలాంటి బాటమ్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ని డిస్కౌంట్ లెవెల్లో మీరు బై చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు మంచి రిటర్న్స్, ఎందుకంటే మీరు లోయర్ డిప్స్లో కొంటున్నారు కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్లియర్? మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, వాటిని యూస్ చేసి ఓపెన్ చేయొచ్చు. అలాగే మీకు ఫైట్స్ ఈ మధ్య మనకు రావడం అయితే జరిగింది, ఇది మనకు మంచి డిస్కౌంట్ ప్రైస్లో అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైట్స్లో మీకు బెనిఫిట్స్ వచ్చేసి మనకు డెలివరీ వచ్చేసి 0, అలాగే ఇంట్రాడే వచ్చేసి మనకు 20 రూపీస్ పర్ ఆర్డర్ కనిపిస్తుంది. అలాగే మీకు ఏఎంసి అనేది మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది లైఫ్ టైం ఫ్రీ అండి. అలాగే వీటితో పాటు మీకు ఓపెనింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు, ఓపెనింగ్ ఛార్జెస్ 0. సో మీరు ఇప్పుడే త్వరపడినట్లయితే మీరు ఏఎంసి ఛార్జ్ అనేది మీరు లేకుండా లైఫ్ టైం మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది వ్యాలిడ్ వచ్చేసి మనకు జనవరి 31 వరకు అయితే మనకు వ్యాలిడిటీ ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. సో దట్ అలాగే మీరు ఛార్జెస్ అవన్నీ చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు, 0 బ్రోకరేజ్ అని చెప్పచ్చు డెలివరీకి, అలాగే ప్లెడ్జ్, 0 ప్లెడ్జ్ ఛార్జెస్, ఏదైనా మీరు కోలేటరల్ లేదా ప్లెడ్జ్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే లేవని ఇక్కడ చూపిస్తుంది. అలాగే మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ 0 అని చెప్తుంది. తర్వాత పేమెంట్ గేట్వే, మీరు ఏదైనా సరే మనీ ఇందులో ఫండ్స్లో యాడ్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు చేయట్లేదు. ఓకే, సో అలాగే మీరు అకౌంట్ కూడా చాలా స్పీడ్గా మీరు ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ, 5 మినిట్స్లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఫైట్స్ నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే ఇస్తుందండి, మీకు వర్సిటీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ కంప్లీట్ ట్రైనింగ్ అండ్ కోర్స్ అనేది మీకు
పీడిఎఫ్ రూపంలోనూ అలాగే వీడియోస్ రూపంలోను మీకు ఫైట్స్ అవైలబిలిటీ బట్టి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క పీడిఎఫ్స్ నేను కూడా చూశాను, వచ్చిన వర్సిటీలో మీకు కంప్లీట్గా ఆప్షన్స్ అలాగే స్టాక్స్, ఈక్విటీ, క్యాష్ మార్కెట్, తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అలాగే ఇంక్లూడింగ్ స్ట్రాటజీస్, మంచి మంచి స్ట్రాటజీస్ కూడా మీకు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా మీ యొక్క లెర్నింగ్ పర్పస్. ఓకే, సో అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫైట్స్లో మీరు ఫైట్స్ మీకు ఫైట్స్ యాప్ ఉంది, అలాగే ఫైట్స్ వెబ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా మన ప్రైవేట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్స్ అయితే ఉంటాయి, వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేసినట్లయితే మన సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఉంటుంది. మన కంప్లీట్ కోర్స్ అలాగే ట్రైనింగ్, అలాగే మీకు ఎవ్రీథింగ్, డైలీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, డైలీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన దగ్గర ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ అయితే లేవండి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.